చాలా మందికి పెళ్లిళ్ళు చేసుకోవటం ఇష్టముండదు. ఎందుకంటే తాము బాగా ఇష్టపడే తమ సహచరులు ఎవరైనా ఉంటే వారితోనే కలిసి ఉండాలని అనుకుంటుంటారు. ఆడవారు ఆడవారిని ఇష్టపడినా, మగవారు మగవారిని ఇష్టపడినా జీవితాంతం కలిసే ఉండాలని అనుకుంటుంటారు. అలాంటి ఘటన రాజస్థాన్లో జరిగింది. రాజస్థాన్ షాజనాపూర్కు చెందిన ఒక యువతిని 3 వారాల క్రితం అదే ప్రాంతానికి చెందిన యువకుడికి వివాహమైంది. వివాహమై శోభనం జరిగింది. మరుసటి రోజు తెల్లవారుజామున నుంచి భార్య కనిపించలేదు. బంధువులు ఆమె కోసం ఎన్నో చోట్ల తిరిగారు, దొరకలేదు. చివరకు పోలీసులను ఆశ్రయించారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు ఆమె ఆచూకీని హర్యానాలోని మానేసర్లో కనిపెట్టారు. అయితే పోలీసులే షాక్ అవ్వాల్సిన పరిస్థితి అక్కడ ఏర్పడింది. నేషనల్ ఛాంపియన్ అనే మరో యువతితో కలిసి సహజీవనం చేస్తోంది ఆ యువతి. విషయం తెలుసుకున్న బంధువులు అక్కడకు చేరుకున్నారు. వారితో రానని యువతి తేల్చి చెప్పింది. దీంతో పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. కానీ కేసును కోర్టు కొట్టేసింది. దీంతో ఇద్దరు యువతులు ప్రస్తుతం కలిసి సహజీవనం కొనసాగిస్తున్నారు.